ముఖ్యంగా జనసేన పార్టీని విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో బతికించాం, కానీ మీరు మమ్మల్ని చంపేశారు. జనసేన పార్టీ జెండా ఉనికి లేదు, గాజు గ్లాస్ గుర్తు లేదు, జన సైనికులకి ఆవేదన్ని పట్టించుకునే నాదుడే లేడు, నాదుడే లేడు. గతంలో మీరు చాలా ప్రసంగాల్లో మాట్లాడారు కదా, తెలుగుదేశం పార్టీ మనకి పొత్తులో 10-15 సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే మనం తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా. నేడు తెలుగుదేశం పార్టీకి 144 స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి 10 స్థానాలు, అంటే 154 స్థానాలు మీరే పడేశారా? లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా 10 స్థానాలు పడేసిందా? దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా? ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి. ఆ వీడియో కూడా కావాలంటే మీకు పంపిస్తా. మీరు మాట్లాడినయే ఇవన్నీ మీరు మాట్లాడినయే, నేను ఎక్కడా మాట్లాడినీగావు. అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా, సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా, జనసేన పార్టీని కాదు కదా. మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి, దేనికి త్యాగం చేయాలి, ఆ అవసరం ఏమొచ్చింది సమాధానం చెప్పండి. దీన్ని నేను ఒక్కనే త్యాగం చేస్తే సరిపోతుందా? ఏ 21 సీట్లు 22 తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట, 22 సీట్లు 24 సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమన్నా చెడిపోద్దా? 7 సీట్లను భారతీయ జనతా పార్టీ 10 తీసుకోవచ్చు, 4-5 ఎంపీ స్థానాలంటే 6-7 ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు. జనసేన పార్టీ మాత్రమే 3-2 పడాలి, 24-21 రావాలి. పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా? ఒక్క జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులకేనా పొత్తు ధర్మం అంటే? దానికి కూడా ఒక కట్టుకథ చెప్పారే, పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట. మాకు తెలియదు, ఎవరన్నా పొత్తు కుదిరిస్తే, ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు, ఎక్కువ సీట్లు తీసుకుంటారు, ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదిర్చినందుకు. మనమేంటి పొత్తు కుదిర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం? ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా? దాని పేరు త్యాగం అంటారా? అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా? కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? పోనీ దీనికి సమాధానం చెప్పండి. కృష్ణా గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి జనసేన పార్టీ నుంచి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? చెప్పమనండి దీనికి. అన్ని పార్టీలు విధేయతకి పట్టం కడితే, జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా? కసాయి వాడికన్నా ఎక్కడన్నా కనికరం ఉంటుంది, కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసిన, మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీ పట్ల విధేయతతో నిబద్ధతతో ఉన్నందుకు కనీసం మా మీద కనికరం లేదే? మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే? మమ్మల్ని అంటే నన్ను ఒక్కడిని కాదు, చాలామంది నాయకుల్ని, చాలామంది నాయకుల్ని. మీ మనసు ఇంత పాషాణ హృదయంలా ఉంటుందని
ఎవరన్నా ఊహిస్తామన్నా? ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా? 21 మంది అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని? 7, 8 జనసేన పార్టీ ఆ 21లో ఒక పార్లమెంట్. మిగతా ఎన్ని కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి కేటాయించినాయే కదా. ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా? మీతో ఉంటారా? తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా? అంటే ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే కదా. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? మీరు అడ్డుకోగలరా? ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా? అవగాహన లేకుండా జరుగుతుందా? మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? జన సైనికుల్ని, వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా? మోసం చేస్తున్నట్లు కాదా? ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో ఇచ్చి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. అట్లాగే ఎవరైనా సరే గెలిచే స్థానాన్ని తీసుకుంటారా? మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకుంటారా? మీరు చెప్పండి. పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం మీరు సర్వేలు నిర్వహించారు కదా. తెనాలి మైనస్లో ఉందని మీకు తెలుసు కదా. విజయవాడ వెస్ట్ సర్వే మీరే కదా చేశారు, ప్లస్లో ఉందని మీకు తెలుసు కదా. నిజంగా యువ రక్తాన్ని ప్రోత్సహించే వాళ్ళు అయితే మీరు తెనాలినే త్యాగం చేయొచ్చుగా. తెనాలి త్యాగం చేయొచ్చుగా. త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారు త్యాగాలకి పనికిరారా? త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారు త్యాగాలకి పనికిరారా? మంగళగిరి స్థానం బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? విజయవాడ వెస్ట్ బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? అంటే త్యాగాలు చేయడానికి బీసీలే కావాలా? ఏ త్యాగాలకి కమ్మ సామాజిక వర్గం పనికిరాదా? పనికిరాదా? పోనీ పశ్చిమ నియోజకవర్గం సీటు పెత్తందారులకు, క్యాపిటలిస్టులకు కాకుండా మీరు ఏ బలహీన వర్గాలకు, లేకపోతే ముస్లింలకు, లేకపోతే సోము వీర్రాజు గారు లాంటి మా పెద్దన్న లాంటి వాళ్ళకో ఇస్తే నేను పూర్తిగా సహకరించేవాడిని, కష్టపడి పనిచేసేవాడిని. కానీ మీరు సీటు ఇచ్చింది ఎవరికి? సీటు కేటాయింపులో మీరు మద్దతు ఇచ్చింది ఎవరికి? స్వయంగా మీ తల్లిగారిని దూషించిన ఛానల్కి, పెట్టుబడులు సమకూర్చిన సుజనా చౌదరి గారికి. ఈ మాట నేను చెప్పలా, మీరే ట్విట్టర్ వేదికగా మీరే చెప్పారు. రాష్ట్రంలో పద్మశాలీలకి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ఎందుకు సీటు కేటాయించాలా? మంగళగిరి స్థానం తీసుకున్నారు కదా,
మరొక దగ్గర కేటాయిస్తే బాగుండేది కదా. మరి ఇంకెవరికి ఎక్కడ పద్మశాలికి ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించాలా అంటే త్యాగాలకి మళ్ళీ బీసీలే కావాలా? పోనీ గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి ఒక్క నాదెండ్ల మనోహరే ఉన్నారా? అక్కడ ఒక్క కాపు కానీ, ఒక బీసీ కానీ, ఒక ముస్లిం కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ జనసేన పార్టీలు ఎవరు పనికిరాలేదా? ఇదెక్కడ సామాజిక న్యాయం? ఇదెక్కడ సామాజిక న్యాయం? విజయవాడ వెస్ట్లో బీసీలు, ముస్లింలు, ఇతర వర్గాలు త్యాగం చేస్తే అసలు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి కమ్మ సామాజిక వర్గం వారు పోటీ చేస్తే మేమే త్యాగాలు చేయాలి, మా బీసీలే త్యాగం చేయాలి. దీన్ని పొత్తు ధర్మం అనాలి, దీన్నే పొత్తు ధర్మం అనాలి. అంతేనా? ఇది పోనీ న్యాయమేనా చెప్పండి, ఇది న్యాయమేనా? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇంకో మాట కూడా, మా పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అందుకనే కావాలని ఒక సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు. ఇది రాజకీయ కుట్రలో భాగమే, ఇది రాజకీయ కుట్రలో భాగమే. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న 24 సీట్లని, 3 ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడా హర్షించలా, మద్దతు ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వారు. ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 24 సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు, పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలామంది వ్యతిరేకించారు. కాపులు దూరం అయ్యారు, కాపులు మద్దతు ఇవ్వట్లేదు, కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంకు మనకి రాదు, ఓటు బ్యాంకు మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి, నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయని పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య గొడవలు పెట్టాలని ఒక కుట్రకి తెరలేపారు.